నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బుల్టెల్ ముందుగా హెడ్లైన్స్. మంచుకి నాంది పలకారని చంద్రబాబు పిలుపు, అందరి జీవితాల్లో చీకట్లు తొలగిపోవాలని ఆకాంక్ష. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్, ప్రత్యేక పూజలతో తరించిన తమిళ సాయి. పెనుకొండలో నగర పంచాయతీ ఎన్నికలు, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైసీపీ టీడీపీ. జవాన్ల ధైర్య సాహసాలతో దీపావళికి మరింత శోభ, సైనికుల మధ్య పండుగ వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ. మంచుకి నాంది పలకారని చంద్రబాబు పిలుపు, అందరి జీవితాల్లో చీకట్లు తొలగిపోవాలని ఆకాంక్ష. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్, ప్రత్యేక పూజలతో తరించిన తమిళ సాయి. పెనుకొండలో నగర పంచాయతీ ఎన్నికలు, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వైసీపీ టీడీపీ. జవాన్ల ధైర్య సాహసాలతో దీపావళికి మరింత శోభ, సైనికుల మధ్య పండుగ వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ. వివరాల్లోకి వెళితే, ఈ దీపావళి చెడును పూర్తిగా తొలగించుకుని మంచికి నాంది పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అందరి జీవితాల్లో చీకటి తొలగి వెలుగు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అరాచక దుర్మార్గపు పాలన సాగుతుందని విమర్శించారు. దీపావళి రోజున ఎన్నికల నామినేషన్లు పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనన్నారు ఆయన. పేక మీద కత్తి పెట్టినట్లు దీపావళి రోజున నామినేషన్లు, దీపావళి రోజున నామినేషన్లు పెట్టాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. దీపావళి అంటే ఏదైతే నరకాసురుని వధించడం కోసరం ఆరో చూపించిన సాహసం, అదే ఈరోజు మనం పెద్ద ఎత్తున దీపావళి జరుపుకుంటూ ఉంటాం. చెడుని పూర్తిగా తొలగించుకుని మంచికి నాంది పలికిన రోజు ఈ దీపావళి. దానికి అందరూ కూడా మరొక్కసారి ఆలోచించుకొని, అదేవిధంగా ఏది ఏమైనా మీ జీవితాల్లో వెలుగు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచక పాలన, ఒక దుర్మార్గమైన పాలన. ఈరోజు దీపావళి ఉంది, హిందువులంతా కూడా ఒక నమ్మకంతో దీపావళి చేసుకొని చాలా ఆనందంగా ఉంటారు. అలాంటి దీపావళి రోజున ఎన్నికలు పెట్టాడంటే ఈ ముఖ్యమంత్రి యొక్క హిడెన్ అజెండా మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే రోజు క్రిస్మస్ అయితే పెడతాడా? నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ని, మీరు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారా? ముఖ్యమంత్రి కేబినెట్లో చెప్పాడు పలాను రోజుల లోపల ఎలక్షన్స్ అయిపోవాలని. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసాయి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం గవర్నర్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని అందించారు. మరోవైపు దీపావళిని పురస్కరించుకుని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులు రద్దీ అధికంగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అద్భుతమైన అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. Thank you.
दर्शंकर के चलते रहिए मैडम, सबको दर्शन का मौका दीजिए। దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వయోభేదం లేకుండా అందరూ ఆనందంగా పాల్గొంటున్నారు. దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి సందర్భంగా పలుచోట్ల నరకాసుర వధ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ వేడుక ఘనంగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున చేపట్టిన నరకాసుర వధ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానము శాస్త్రుతంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో అగమయోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత నిర్వహించారు. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బంగారు వాకిలి ముందుగల గంట మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ విశ్వకేన్సుల వారి ఉత్సవ మూర్తులను, గరుడాళ్యాలను సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించినట్లు వివరించారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమేతంగా గరుడాల వారికి అభిముఖంగా ఏం చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో. మరి శాస్త్రోక్తంగా అన్ని పూజలు నిర్వహించి రూపాయి హారతి నిర్వహించి మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ ఆస్థానం కారణంగా ఈరోజు ప్రత్యేక దర్శనం లిమిటెడ్గా ఉంటుంది. సాయంత్రం మరి స్వామివారు, మరి మలప్ప స్వామివారు, శ్రీదేవి భూదేవి సమేతంగా సహస్ర దీపాలంకరణలో పాల్గొని ఆ కార్యక్రమంలో జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మొన్న శుక్రవారం నాడు విశేష వజ్ర కవచ ఆభరణాలతో పూలమూర్తికి అలంకరించబడి ఉన్నది. ఈ దీపావళి ఆస్థానం సందర్భంగా ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయదేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు సర్వభూపాల వాహనాన్ని బంగారు వాకిల్లో నుంచి స్వామివారిని వేంచేపు చేసుకొని విశేష వజ్రాభరణాలతో అలంకరించి సేనాధిపతి వారిని కూడా వేంచేపు చేసుకొని వైభవంగా స్థాన బహుమాన పూర్వకంగా దీపావళి ఆస్థానం నిర్వహించబడింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. మొత్తం 25 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు నామినేషన్లు వేయడానికి టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ర్యాలీగా కేంద్రాలను చేరుకుంటున్నారు. కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని టీడీపీ, వైసీపీ నాయకులు పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు 3 రోజులు సమయం ఉండడంతో ఎన్నికల అధికారులు దీపావళి పండుగ సమయాల్లో కూడా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికల నగర మొగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిఎస్పీ రమ్య ఆధ్వర్యంలో పెనుగొండ చుట్టుపక్కల 4 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 100 మంది పోలీసులతో పర్యవేక్షణ చేస్తున్నట్లు డిఎస్పీ రమ్య వెల్లడించారు. నామినేషన్ సెంటర్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 100 అడుగుల దూరంలో పోలీసు నిఘా పెంచామని డిఎస్పీ తెలిపారు. Thank you.
అందరికీ నమస్కారం అండి. పెనుగొండ మున్సిపాలిటీ ఎలక్షన్స్ 10వ తారీఖున జరగబోతున్నాయి. దానికి సంబంధించి నామినేషన్స్ ఈరోజు రేపు ఎల్లుండి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లోపల జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఆయన పెట్టడం జరిగింది. వాళ్ళకంతా విధి విధానాల గురించి నీట్గా ప్రొసీజరల్ టెక్నికల్ ప్రొసీజర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఎలా పెట్టాము, వాళ్ళు ఎలా వినియోగించుకోవచ్చు, అలానే వాళ్ళు వచ్చేటప్పుడు నామినేషన్ ఇవ్వడానికి కేవలం 1+1 మాత్రమే, అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో క్యాండిడేట్ ప్లస్ ప్రపోజర్ మాత్రమే రావాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నామినేషన్ వచ్చే టైంలో కూడా ఎటువంటి ర్యాలీస్ ప్రొవిషన్స్ లేకుండా వాళ్ళు వచ్చి నామినేషన్స్ వేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని, అలానే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది, అలానే 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా జనాలు గుమ్మి కొడకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో ఈ క్యాన్వాసింగ్ టైంలో కూడా ఈ మోడల్ కోడ్ పాటిస్తూ ఎక్కడ కూడా వేరే పార్టీ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడకుండా, ఎలాంటి ఇన్స్టిగేటింగ్ పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెట్టకుండా జాగ్రత్తలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ షాడో పార్టీస్ కూడా మేము పెట్టడం జరిగింది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఒక ఎంసీసీ టీం కూడా పెట్టడం జరిగింది, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఇప్పుడు ఉంది. సో వాళ్ళ మీద నిఘా కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ముందుగానే హెచ్చరించడం జరిగింది. సో ఎటువంటి పార్టీ అఫిలియేషన్స్ లేకుండా టోటల్ న్యూట్రల్గా అందరికీ ఈక్వల్ జస్టిస్ ఉండేలాగా ఎలక్షన్స్ జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నాము. దానికి తగినట్టుగానే బందోబస్తులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. సో స్పెషల్ పార్టీ ఏఆర్ ఫోర్స్లు కూడా ఈ రోజు నుంచే ఉన్నాయి, అండ్ 4 చెక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. అనంతపురం జిల్లా పెనుగొండలో మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలు తమను గెలిపిస్తాయన్నారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో అన్ని కులాలకు సమాన న్యాయం పాటించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అన్ని ఎలక్షన్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ఆశీర్వాదంతో దేవుని దయతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఆయన ముందుకెళ్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అదే పరంపర ఈ మున్సిపల్ ఎలక్షన్లలో కూడా జరుగుతుందని మేము భావిస్తున్నాం, అందరూ కూడా గమనిస్తున్నారు. గౌరవ మంత్రి గారు మృదు స్వభావం కావడము, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులలో భాగంగా ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించకుండా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన ప్రభుత్వ సహాయ సహకారాలను కూడా అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, గమనించాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అనంతపురం జిల్లాలోని పెనుగొండలో తొలిసారిగా నగర పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించిన తెలుగుదేశం పార్టీ ఎలాగైనా సరే పెనుగొండ నగర పంచాయతీ కైవసం చేసుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పెనుగొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనంతపురం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కార్యకర్తల సమావేశం నిర్వహించి గెలుపుకి కృషి చేయాలని కోరారు. జిల్లాలోని ముఖ్య నాయకులను ఒక్కొక్కరికి ఒక్కొక్క వార్డు గెలిపే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల్లోనూ వైఫల్యం చెందిందని, రాబోయే నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని, వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లా నౌషారా సెక్టార్లో సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సైన్యం కోసం 130 కోట్ల మంది భారతీయుల ఆశస్సులు తీసుకువచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. సైన్యం ధైర్య సాహసాలు దీపావళికి మరింత శోభను తెచ్చిపెట్టాయన్నారు ఆయన. ప్రతి దీపావళిని సైనికుల మధ్య జరుపుకుంటానని, ఇది చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన. తాను ప్రధానిగా రాలేదని, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చారని సైనికులకు ఉద్దేశించి అన్నారు మోదీ. जिसका सौभाग्य हर किसी को नहीं मिलता है, किसी किसी को ही मिलता है. जो सौभाग्य आपको मिला है, मैं देख रहा हूं, मैं महसूस कर रहा हूं, आपके चेहरे के उन मजबूत भावों को मैं देख रहा हूं. आप
संकल्पों से भरे हुए हैं और यही आपके संकल्प, यही आपके पराक्रम की पराकाष्ठा करने की भावनाएं, हिमालय हो, रेगिस्तान हो, बर्फीली चोटियां हो, गहरे पानी हो, कहीं पर भी आप लोग मां भारती का एक जीता जागता सुरक्षा कवच है। అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఆపే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు ఆయన. 2023 నాటికి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రామ్కథ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దీపోత్సవ వేడుకల్లో యోగి పాల్గొని మాట్లాడారు. ప్రపంచం ముందు అయోధ్య ఒక సరిహద్ద సాంస్కృతిక నగరంగా నిలబడుతుందని, భవిష్యత్తులో జరిగే అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ అయోధ్య నగరం ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులను ఆకర్షిస్తుందన్నారు. एक ही बात आपकी निकलती थी कि योगी जी एक काम करो मंदिर का, और भाइयों बहनों आप अपना नारा भूल गए लेकिन हम अपना काम भूले नहीं। मैं तब भी कहता था कि मंदिर निर्माण के लिए आधारशिला तैयार की जा रही है, तब जय श्री राम बोलना एक अपराध माना जाता था, तब राम मंदिर की बात बोलना अपने आप में एक अपराध होता था, लेकिन भाइयों बहनों आपकी ताकत, लोकतंत्र की ताकत कितनी मजबूत होती है, आपने उसका एहसास कराया और उस ताकत का एहसास है जो कल तक राम भक्तों पर आज से 31 वर्ष पहले गोलियां चला रहे थे, आज वो आपकी ताकत के सामने झुके हैं। अब लगता है कि अगर कुछ और वर्ष आप इसी प्रकार से ले चले तो अगली कार्य सेवा के लिए वे और उनकी पूरी खानदान लाइन पर खड़े होते हुए दिखाई देंगे। పునీత్ రాజ్కుమార్ ఇక లేడన్న చేదు నిజాన్ని అసాంఘిక అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరు కంఠీరవ స్టూడియోలో పునీత్ సమాధి ప్రాంతానికి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సమాధికి పుష్పాంజలి ఘటించారు. చాలా మంది అభిమానులు సమాధిని చూసి కన్నింటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో స్టూడియో వద్ద పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అభిమానులకు అవకాశం కల్పిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలో ఆకాశాన్ని తాగుతున్న పెట్రోల్ డీజిల్ రేటుకు కళ్ళ వేసేందుకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీపావళి పండుగ వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశ ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు సైతం కేంద్రం బాటను అనుసరించాయి. ఆయా రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పిస్తూ వ్యాట్ను తగ్గించాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోషంగా ఇవ్వండి తెలుగు న్యూస్.